Sponsored by Shri Ketan, desiccated coconut super powder. Warangal Jilla, Telangana, Telugu Desham ke Rajya Sachiv Chilu Veeru Ravindar ne kaha ki Purva Parivahan Mantri Kirti Seshu Nandamuri Hari Krishna ne garib logo ke vikas ke liye vishesh sevaye di. पूर्व मंत्री कीर्ति सेशु नंदमुरी हरिकृष्णा को उनकी चौथी पुण्यतिथि के अवसर पर वारंगल पूर्व निर्वाचन क्षेत्र करीमाबाद में तेलंगाना तेलुगु देशम राज्य सचिव चिलू वेरू रविंदर के नेतृत्व में उनके चित्र पर मालार्पण कर श्रद्धांजलि दी गई। इस अवसर पर तेलंगाना तेलुगु देशम राज्य सचिव चिलू वेरू रविंदर ने कहा कि तेलुगु देशम सरकार के कार्यकाल में राज्य में कई प्रकार के कल्याण कार्य किए गए। तेलंगाना तेलुगु देशम के राज्य सचिव चिलू वेरू रविंदर ने कहा कि पूर्व परिवहन मंत्री कीर्ति शेषु नंदमुरी हरिकृष्णा ने गरीब लोगों के विकास के लिए विशेष सेवाएं दी हैं। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। राष्ट्र रोड रवाना संस्था मंत्री पनचे महिला उद्योग सामान भाग उद्देश्य तो आ रोज आरटीसी कंडक्टर తీసుకోవడం జరిగింది। అది మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటా ఉన్నాను। రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ గారు ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలుగు భాషలోనే నేను మాట్లాడతానని చెప్పేసి పార్లమెంట్ లో కూడా మన తెలుగు వాణి వేడి ఇడిపిచిన గొప్ప మహనీయుడు మన నందమూరి హరికృష్ణ గారు। అదే విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రిగా ఉన్న మన నందమూరి హరికృష్ణ గారు రైతుల గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ నిర్ణయం ఏమిటంటే రైతులకు ఆ రోజుల్లోనే ట్రాక్టర్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది, నందమూరి హరికృష్ణ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వచ్చింది। రాజకీయాల్లో మేము భాగస్వామ్యం చేయడం జరిగింది। దేవేంద్ర గౌడ్ అయితేనేమి, కడియం శ్రీయర్ గారు అయితేనేమి, అనగారిన కులాలకి వెళ్ళి తీసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితేనేమి, అనగారిన కులాలకు మేము పెద్దపీట వేయడం జరిగింది। అదేవిధంగా మహిళలను ముందుండి నడిపేయడం జరిగింది। అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ప్రగతి పదంలో నడవాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం డాక్రా సంఘాలకు మేము ఇన్ని కోట్లు అన్ని కోట్లు మేము లోన్లు ఇవ్వడం జరిగింది। ఆ డాక్రా సంఘాలను ఈరోజు ఈ విధంగా